దాచేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె దత్తాత్రేయ శర్మను, భట్రుపాలెం వీఆర్ఓ రాఘవరావును మండల వీఆర్ఓలు ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డులను అందుకున్న సందర్భంగా వీరికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, బీసీ చైర్మన్ చింతపల్లి హసాన్ అహ్మద్, డిప్యూటీ తహసీల్దార్ నెహ్రూబాబు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గణపతే మాసరాల నుంచి కూడా గతంలో తహసీల్దార్ చేసినప్పుడు ఈ టేబుల్ మీద ఈ ఎత్తు ఫైల్ ఆ పక్క ఈ పక్క పేర్చుకొని ఉండేది. అటువంటిది తహసీల్దార్ గారు దత్తాత్రేయ గారు వచ్చిన తర్వాత ఒక్క ఫైల్ కూడా లేకుండా, పెండింగ్ అంటూ లేకుండా మొత్తం క్లియర్ చేశారు. అదేవిధంగా ఏ గ్రామంలో, చిన్న గ్రామం మారుమూల గ్రామంలో కూడా పోయి ఏదైనా పెండింగ్ ఉంటే సొంతంగా ఆయన అడిగేసి చూసి ఆ పరిష్కారాలు చేసి బ్రహ్మాండంగా మన యొక్క దాచేపల్లి మండలంలో రెవెన్యూ డిస్పోర్ట్లు లేకుండా దాదాపుగా చూశారు. లోకల్గా రాజకీయ నాయకుల మీద కూడా బరువు తగ్గిపోయింది. ప్రతివాడు మా దగ్గర రావటం మళ్ళీ రికమెండ్ చేయడం కాకుండా సరాసరి ప్రజలు రెవెన్యూ ఆఫీస్కి వచ్చి పనిచేసుకునే దాంట్లో మొట్టమొదటిలోనే ఎంఆర్ఓ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి అధికారులు ఉంటే ప్రభుత్వానికి ఆటోమేటిక్గా మంచి పేరు వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాగానే పనిచేస్తామంటే ప్రజల్లో సంతృప్తికరంగా ఉంది. దాంతోపాటే ముఖ్యంగా ఎంఆర్ ఆఫీస్లో మంచి వాతావరణాన్ని సృష్టించారు. ఒకటి ఆఫీస్ ముందు, రెండు ఆఫీస్ వెనక, ఈ రెండు కూడా ఎంఆర్ ఆఫీస్కి రాగానే ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం వచ్చే విధంగా గతంలో ఇక్కడంతా కూడా ఎండిపోయిన రాళ్ళు, ఎండిపోయిన చెట్లు ఇట్లా ఉండేవి. ఇక్కడ ఒక పచ్చగా కళకళలాడుతూ మరి ఆఫీస్ ముందు జాతీయ నాయకుల ఫోటోలు కానీ, చిన్న పార్కు కానీ, అదేవిధంగా వెనకపోయి పండ్ల తోటల కానీ, ఇదంతా ఒకవైపు అయితే మరి గవర్నమెంట్ నిర్దేశించిన స్కీమ్స్ సక్సెస్ చేయడంలో మరి డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక తాటి మీద తెచ్చి, అంతకుముందు మన పక్క మాతవరం చూసుకుంటే మరి ఎంఆర్ఓ ఒక రూట్ అయితే వీఆర్ఓది ఒక రూట్ ఉండేది. అట్లా కాకుండా వీఆర్ఓలు అందరం కూడా ఒక కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి స్థానిక శాసనసభ్యుడు గారి సూచనలు గౌరవించుకుంటూ దాంతోపాటు ఎక్కడా కూడా మరి అధికార పార్టీకే పనిచేస్తున్నారనే ఒక నింద లేకుండా కూడా అన్ని రకాల ప్రజల్ని మరి పనిచేసుకుంటూ కూడా మంచి పేరు ప్రదర్శనలు తీసుకొచ్చారు. ఇక్కడ ఈ మండలానికి వచ్చి రిటైర్ అయ్యి మళ్ళీ వెళ్ళే టైంలో ప్రశాంతమైన వాతావరణంలో దాంతోపాటే మంచి గౌరవ ప్రతిష్టలు కూడా ఆయన మూట కట్టుకొని తెనాలి ప్రాంతానికి వెళ్ళే సందర్భం దాదాపుగా అటువంటి ఉద్యోగుల జీవితాల్లో ఎంఆర్ఓ గారు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకున్నారు. భవిష్యత్తులో ఆయన మార్గదర్శనాన్ని తీసుకొని ఈ మండలానికి వచ్చే అధికారులు కూడా ఆయన అడుగుదలలో నడుస్తారని విశ్వసిస్తూ ఈరోజు ప్రభుత్వం అర్హత కలిగిన వాళ్ళకి అటు ఆర్డీఓ గారికి కానీ ఇటు ఎంఆర్ఓ గారికి కానీ, అదేవిధంగా మరి అటవీ ప్రాంతంలో వీఆర్ఓగా పనిచేస్తున్న రాఘవరావు గారు లాంటి వాళ్ళకి కానీ, పట్టణాల్లో పనిచేయడం కన్నా అడవి ప్రాంతంలో పనిచేయటువంటి ఇంకా కష్టం. రవాణా సౌకర్యాలు, అక్కడ ప్రజల మూర్ఖపు పట్టుదలలు మరి పంతాలు ఉంటాయి. అక్కడ కూడా కలిగిన పనులని ఒక నాయకుడు కానీ, ఒక ఇంకోడు కానీ, ఇంకో అధికారి కానీ మనకు ఫోన్లు చేసి చెప్పడము, వాళ్ళు ఎండబెట్టుకు తీసుకురావడం అనేది మనం అసలు అలవర్చుకోకూడదు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు బయట ప్రజల యొక్క మనోభావం ఏముంటుందంటే ఈ ఆఫీసరు ఎవరైనా ఒక నాయకుడిని తీసుకెళ్తే పని చేస్తాడు, లేకపోతే చెయ్యడు అని.
కానీ అసలు మనం అత్యధికంగా ఉన్నానంటే నా యొక్క మా ఆఫీసు యొక్క సిబ్బంది సహకారం, వాళ్ళు మనం చెప్పినట్టుగా నడుచుకుని వాళ్ళు కావాల్సిన ప్రజలకు కావాల్సిన కాగితాలని మనం అడిగిన వెంటనే సమకూర్చి వాళ్ళు దీని ప్రకారం తెలియకపోతే అడిగి తెలుసుకుని పనిచేశారు కాబట్టి వాళ్ళంతా సహకారంతోనే నాకు ఈ అప్రిసియేషన్ లెటర్ వచ్చింది. ఇది నా యొక్క ఇది ఒక్కడి చర్య కాదు, వాళ్ళందరి సహకారంతో తీసుకున్నది కాబట్టి ఇక ముందు ముందు వచ్చే వాళ్ళు కూడా ఇదే ఉద్దేశంతో మన సామాన్యం ఇంకా గౌరవంగా చెప్పుకోవాలంటే ఇంతకుముందు మన 5-6 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చినా నేను ఉన్నప్పటికీ నా ఆఫీస్ మీద కానీ నా విఆర్ఓల మీద కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు. అదే చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకనంటే మామూలుగా సామాన్యంగా ఒక శాసనసభ్యులు ఒక మండలంలో పర్యటిస్తున్నారంటే ప్రజలు చెప్తారు నాకు ఎంఆర్ఓ సంతకం పెట్టట్లేదను, ఎంఆర్ఓ డబ్బులు అడుగుతున్నాడను, విఆర్ఓ సంతకం పెట్టకుండా చెప్తున్నాడు. అటువంటివి ఏమీ లేకుండా సానుకూలంగా ఈ సమయం జరిగిపోయింది. ఈ 2 నెలలు కూడా అట్లా జరిగిపోతే ఆ భగవంతుని జరిగిపోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.